సంఘ సభ్య బలోపేతాని సదస్సుకు విచ్చేసిన నవ్యాంధ్ర ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను విచ్చేసిన మంత్రులు, జిల్లా కలెక్టర్ గారు, నాయకులు, జిల్లా సమైక్యల అధ్యక్షురాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు విచ్చేసిన నా తోటి స్వయం సహాయక సంఘ సభ్యురాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మహిళల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్క మహిళ నెలకి 10,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించాలన్న ముఖ్య ఉద్దేశంతో అహర్నిశలు శ్రమిస్తూ వెలుగు అనే ఒక పథకాన్ని స్థాపించి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో పాటు సిఐఎఫ్ లోన్లు ఇప్పించి బ్యాంకుకు అనుసంధానం చేసి ప్రతి ఒక్క మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యురాలై 10,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించుకునే మనోధైర్యాన్ని కలిగించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వడ్డీ లేని రుణాలు ఇప్పించి, ఒకప్పుడు 10,000 రూపాయలు రుణం ఇచ్చిన బ్యాంకులు ఈ రోజు 10,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరింత ప్రోత్సహించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పడానికి గర్వంగా ఉంది. గౌరవంగా మన మహిళలందరికీ ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఈ రోజు సిఐఎఫ్ లోన్లు కాకుండా శ్రీనిధి ఉన్నతి తరపున మరిన్ని రకరకాల లబ్ధి పొందించి మహిళల్ని ఎంతో ప్రోత్సాహవంతం చేశారు. అదే కాకుండా ఇంకా ప్రతి ఈ రోజు ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఒక్క మహిళకి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చిన ముఖ్య ఈ ప్రభుత్వానికే చెందిందని మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనత ఇవ్వటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పడానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు వచ్చిన అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క ఆనందాన్ని మనం అందరితో మన అన్నయ్య చంద్రన్న సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడ హాజరైన మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మనిషి పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క అన్న అమృత హస్తమే కాదు, రకరకాల పథకాలు ఎన్నో పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఎంతో ప్రోత్సహించారని చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన మహిళలకి ఇంత స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించిన మనందరికి ఎంతో భరోసాని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం కూడా మహిళలందరం మంచి భరోసాని ఇవ్వాలని చెప్పి కోరుకుందామా? వినరావట్లేదు. గట్టిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా.